గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక 21st సెంచరీకి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ గత రాత్రి మన ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఉంచారు. సో ఒక న్యూ డాన్ ఫర్ ది అంటే ఒక కొత్త ఉషోదయం ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ భవిష్యత్తుకు సంబంధించి. సో ల్యాండ్, లేబర్, లిక్విడిటీ లాస్ ఇవన్నీ రాబోయే సంవత్సరాల్లో మారబోతున్నాయని అనే ఒక సంకేతాన్ని, స్పష్టమైన సంకేతాన్ని నరేంద్ర మోడీ ఇవ్వడం చూసాం. ఒక స్పష్టమైన దూరాలోచనతో కూడిన, ఇన్ఫ్యాక్ట్ చాలా రోజులుగా మనం అనుకుంటున్నాం, ఇన్ఫ్యాక్ట్ తిట్టుకుంటున్నాం మనసులో కావచ్చు లేదా బయటికి కూడా, ఈ గవర్నమెంట్ ఏమీ చేయడం లేదు, చేష్టలుడిగి చూస్తూ కూర్చుంది అని. కానీ ఒక థింక్ ట్యాంక్ పనిచేసింది గత కొద్ది రోజులుగా అన్నది మనకు ప్రధాని ప్రకటనలో అర్థమైంది. సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎకనామిక్ రీబూట్, ఈ రెండు మనకు ప్రధాని మోడీ ఇచ్చిన ప్రకటనలో మనకు స్పష్టంగా కనిపించిన అంశాలు. ఆఫ్కోర్స్ ఇంకా ఫైన్ ప్రింట్ రావాల్సి ఉంది. గౌతమ్ రెడ్డి గారు అన్నట్లుగా ది డెవిల్ ఈజ్ ఇన్ ది డీటెయిల్స్. సో ఎటువంటి ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది మనం, సో మన సీఎం కేసీఆర్ గారు లాగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సెంటిమెంట్లు ఎక్కువ. సో ఆయన 20 లాక్ క్రోర్స్ ఇన్ 2020 అండ్ ఆ టైంలో కరెక్ట్గా నేను టీవీ స్క్రీన్ మీద టైం ఎంత అయిందో చూశాను. సో 2020 అనే టైం అంటే 8:20 టైం కూడా కనిపించింది. సో ఇవన్నీ మ్యాచ్ అయ్యే విధంగా ఆయన ప్లాన్ చేసుకొని మరీ దీన్ని అనౌన్స్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో 20 లక్షల కోట్లు, ఒక్కోసి 20 లక్షల కోట్లు మనందరి జేబుల్లోకి, మనందరి బ్యాంక్ ఖాతాల్లోకి రావడం లేదు. ఇందులో ఆల్రెడీ 10 లక్షల కోట్లు అంటే సుమారుగా సగం, ఇప్పుడు 10% ఆఫ్ జీడిపి అనుకుంటున్నాం మనం. సో ఆ 10% ఆఫ్ జీడిపిలో 5% ఆఫ్ జీడిపి ఆల్రెడీ అనౌన్స్ చేసిందే. సో 2.8 లాక్ క్రోర్స్, 3.74 లాక్ క్రోర్స్, 1.8 లాక్ క్రోర్స్ ఇలా వరుసగా ప్రభుత్వం కొన్ని ప్యాకేజెస్ని సిద్ధం చేసేసింది, ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది కూడా. ఇక మిగతా మొత్తాన్ని ఇప్పుడు ఇక మనకు అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఆల్ సడన్ డన్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ గ్రాఫిక్ కూడా లేకపోయి ఉంటే నాకు కుంపకోల్లేరు అయిపోయేది, ముందు అనుకున్నవన్నీ కూడా పోయాయి. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఈ ఇందులో చూస్తున్నాం మనం, జపాన్ 21% ఆఫ్ జీడిపి స్టిమ్యులస్ ప్యాకేజ్గా ప్రకటించింది, యునైటెడ్ స్టేట్స్ ఆల్మోస్ట్ 12-13%, అలాగే సింగపూర్, స్వీడన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ మోర్ దాన్ ఆస్ ప్రకటించాయి. కానీ మనం ప్రకటించిన ఈ 10% కూడా తక్కువేం కాదు, 10% ఆఫ్ అవర్ జీడిపి స్టిమ్యులస్గా ఇస్తున్నాం అనేది. సో ఇందాక అనుకున్నట్లుగా ఇందులో సగం ఆల్రెడీ వచ్చేసింది, మరొక సగం ఏ విధంగా రాబోతోంది అంటే ఒక 5 లక్షల కోట్ల రూపాయల స్టిమ్యులస్ని ప్రభుత్వం ఏ మేరకు, సారీ 10 లాక్ క్రోర్స్ని ఏ మేరకు ప్రకటించబోతోంది అనేది ఈ మధ్యాహ్నం 1 గంటకి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయబోతున్న ప్యాకేజ్లో మనం చూడబోతున్నాం. సో ఆవిడ ఏం చెప్తారు అనేది చూద్దాం. సో బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది మాత్రం అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం 1991లో కూడా ఇటువంటి పరిస్థితి చూసాం. సో 1991లో ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్, అప్పుడు అది మనకు తప్పనిసరి. మనం ఆ టైంలో కూడా చాలా స్ట్రాంగ్ రిఫార్మ్స్ని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, పివి నరసింహరావు ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ అప్పట్లో ఆర్థిక మంత్రి, సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత చక్కటి ఘన విజయాలు సాధించారో మనం చూసాం. సో అటువంటి అవకాశం, అటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పటి ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే కరోనా వైరస్ రూపంలో వచ్చింది ఇది. సో ఇది మనం ఎకానమీ కొంత స్లో డౌన్ ఫేజ్లో ఉంది అని మనం అందరం అనుకుంటున్న టైంలో ఒక 2 నెలలు అసలు అందరం ఏ పని చేయకుండా ఇళ్లలో కూర్చోవాల్సిన దుస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో సంథింగ్ నీడ్స్ టు బి డన్ మనం ప్రతిరోజు అనుకుంటాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ కావాలి, ఇప్పుడు ఇక్కడ అన్కన్వెన్షనల్ మెథడ్స్ని మనం ఉపయోగించాలి, మన ఆంబుల పొదులోంచి రకరకాల అస్త్రాలు తీయాలి, పాశుపతాస్త్రం, వజ్రాయుధం ఇలాంటివన్నీ తీసి మనం ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైందనేది మనం ఎప్పుడు అనుకుంటుంది. దాన్ని ఇప్పుడు ఆ ప్రయోగాలన్నీ చేసే దిశగా మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సో లెట్ అస్ సీ, ఎందుకంటే ఇందులో ప్రభుత్వం చాలా గారడీలు చేయొచ్చు, అంకెల గారడీ చేయడానికి అవకాశం ఉంటుంది, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటూ. సరే, పాలిటిక్స్ అన్నీ పక్కన పెడితే, పొలిటికల్ అంశాలు పక్కన పెడితే, డైరెక్ట్ స్పెండింగ్ ఎంత ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత స్పెండ్ చేయబోతున్నారు, లేదు బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ మీద ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, కన్స్యూమరిజం అంటే ఆయన అన్నట్లుగా డిమాండ్ని పెంచే విధంగా ఏం చేయబోతున్నారు, సో ఇవన్నీ, అలాగే ట్యాక్స్ బ్రేక్స్ ఏమిటి, హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ గురించి మాట్లాడారు ప్రభుత్వం అధినేత. సో హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్కి మిడిల్ క్లాస్కి ఏమి ఇవ్వబోతున్నారు, పేదవాళ్ళకి ఎలాగూ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అని మరొకటో ఇస్తారు, కానీ మిడిల్ క్లాస్ ఈజ్ సఫరింగ్ నౌ, ఉద్యోగాలు పోయాయి, ఉన్న ఉద్యోగాల్లోనే జీతాల కోత విధిస్తున్నారు. సో ఇవన్నీ
చాలా చాలా మిడిల్ క్లాస్ సతమతమయ్యే అంశాలు మిడిల్ క్లాస్ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం కాబోతోంది తల్లకిందుల కాబోతోంది సో దీన్ని సరిదిద్దడానికి ఏం చేయబోతున్నారు ఎంఎస్ఎంఈలకు ఏం చేయబోతున్నారు అగ్రికల్చర్ కి ఏం చేయబోతున్నారు అలాగే రాష్ట్రాలు చాలా డిమాండ్ చేస్తున్నాయి మాకు ఇంత డబ్బులు కావాలి అంత డబ్బులు కావాలి రాష్ట్రాలకు ఏం ఇవ్వబోతున్నారు ఇవన్నీ లెక్కేస్తే మనకు భయం వస్తుంది నిజంగా ఇప్పుడు ప్రకటించిన ఈ 10 లక్షల కోట్లు ఏ మూలకు ఏ మేరకు అని కానీ సంథింగ్ నీడ్స్ టు బి డన్ దానికి మాత్రం ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే నెగటివ్ గా చూస్తే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి లెట్స్ ఆల్ బి విత్ ది గవర్నమెంట్స్ ఎప్పుడు చేసాం అది నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ అన్నప్పుడు చేసాం సపోర్ట్ చేసాం అలాగే ఇప్పుడు చేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు భారతదేశ జనాభా మద్దతు ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేయగలిగే పరిస్థితిలో ఉంది సో మనతో మాట్లాడేందుకు ఇవాళ కాల్స్ పెద్దగా మనం తీసుకోవద్దు మెయిల్స్ కాల్స్ మాట్లాడుకుందాం మన అనలిస్ట్ ద్వారా ఈ పరిస్థితికి సంబంధించిన ఒక స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం మనతో ప్రస్తుతం ముందుగా కుటుంబరావు గారిని తీసుకుందాం సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఒక అబ్నార్మల్ టైంలో ఒక అతిపెద్ద అంకెని ప్రధాని ఆవిష్కరించారు 20 లక్షల కోట్లు అన్నారు సరే కొంత ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు సగం ఆల్రెడీ అనౌన్స్ చేసామని అన్నట్లుగా లెక్క వేసినా కూడా ఇంకొక 10 లక్షల కోట్లు బాకీ ఉంది దీన్ని ఏ విధంగా ఆయన అన్నట్లుగా లేబర్ రిఫార్మ్స్ ల్యాండ్ రిఫార్మ్స్ అలాగే లిక్విడిటీ ఈ లాస్ ఇవన్నీ ఈ అన్ని రూపాల్లోనూ ఖర్చు పెడతారట సో ఆయన అన్నట్లుగా ఈ పెద్ద అతిపెద్ద రిఫార్మ్ ప్రాసెస్కి ప్రభుత్వం ఉద్యుక్తం అవుతున్నట్లుగా కనిపిస్తోంది ఏ విధంగా ఈ 10 లక్షలు ఖర్చు పెడితే ఎకానమీకి మనం ఒక ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఇవ్వగలుగుతాం నిన్న ఆయన మాటల్లో చెప్పని గారికి చెప్పారండి 4 Ls అడ్రస్ చేస్తాము అని చెప్పేసి ల్యాండ్ లేబరు లాస్ లిక్విడిటీ అనమాట లిక్విడిటీ వరకు అడ్రస్ ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది అదే మిజరబుల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది మనం రిపీటెడ్ గా చెప్తాను రిజర్వ్ బ్యాంక్ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంది కానీ బ్యాంక్స్ రిస్క్ అవర్షన్ తోటి ఇటు ఫైనాన్స్ చేయకుండా డబ్బులు దాచుకోవటం రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకోవటం తోటి ఇవాళ దాదాపు 8.4 లక్ష కోట్లు అట్లా ఉండిపోయి వాడకుండా కూడా అనమాట లిక్విడిటీ డ్రై అయిపోతుంది కాబట్టి ప్రధానమంత్రి గారు ఇవాళ దృష్టి పెడితే దానిపైన లిక్విడిటీ ఏ విధంగా క్రియేట్ చేయగలరు ఆయన ఎంఎస్ఎంఈస్ పైన బాగా దృష్టి పెడుతున్నాము అని చెప్పేసి అన్నారు అంటే మరి గ్యారంటీస్ ఏదైతే కనుక ఇండస్ట్రీ రిక్వెస్ట్ చేస్తుంది ఇటు మలేషియా కానీ మిగతా దేశాలు చేసినట్టు గవర్నమెంట్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసి ఇటు వేజెస్ కి షార్ట్ టర్మ్ ప్రొడక్షన్స్ కి ఇటుకన్నిటికీ ప్రొవిజన్ చేస్తుందా అనేది చూడాల్సి వస్తుంది అది చేస్తే కనుక డెఫినెట్లీ ఒక గేమ్ చేంజర్ అవుతుంది ఎందుకంటే మాక్సిమం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది దేశంలో ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి వన్స్ దానికి అనుకున్నంత చేయొప్పిస్తే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం జాబ్ లాసెస్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఇన్ఫాక్ట్ జాబ్ క్రియేషన్ దిశగా కూడా తీసుకెళ్లొచ్చు అయితే క్లియర్ గా కొన్ని ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో అవన్నీ స్ట్రక్చరల్ చేంజెస్ ఆ స్ట్రక్చరల్ చేంజెస్ కి మిగతా రాష్ట్రాల మద్దతు ఉంటుందా ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ కుదురుతుందా పార్లమెంట్ లో కూడా పాస్ చేసుకోగలుగుతారా అనేది కూడా కొన్ని చూడాలి లైక్ లేబర్ లాస్ ఉన్నాయి ఎప్పటి నుంచో కావాల్సిన అది లేబర్ లాస్ చేంజెస్ అనమాట అయితే ఇప్పుడు లాక్డౌన్ టైం అప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు జీఎస్ కానీ ఏ విధంగా అపోజిషన్ వస్తుందో కూడా మనం చూస్తున్నాం దానిపైన కమెంట్స్ కానీ సక్సెస్ఫుల్ గా రెండు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయగలిగితే మిగతా కూడా చేస్తాయని చెప్పేసి అనుకుందాం ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంట్ లో కృషి చేస్తారు కూడా ఏదైతే కర్ణాటక ప్రభుత్వం రీసెంట్లీ అనౌన్స్ చేసిందో ప్రైవేట్ సెక్టర్ డైరెక్ట్ గా విత్ ఇన్ 30 డేస్ కావాలంటే భూమి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అని అదేవిధంగా నితిన్ గడ్కరీ గారి అనౌన్స్మెంట్ ఏదైతే లగ్జంబర్గ్ కంటే డబుల్ సైజ్ లో దాదాపు ల్యాండ్ బ్యాంక్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తయారు చేస్తామని అన్నారు ఇవన్నీ నిజంగా చేయగలిగితే ఎందుకంటే ఇండియాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత డిఫికల్ట్ ఎస్పెషల్లీ కొత్త యాక్ట్ పాస్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ ఇప్స్ అండ్ బట్స్ పక్కన పెడితే వన్ థింగ్ ఇస్ సర్టెన్ ఆయన ఏదైతే వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఇది వరకు మేక్ ఇన్ ఇండియా అది సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడన్నా సక్సెస్ఫుల్ చేద్దాము లోకల్ బ్రాండ్స్ క్రియేట్ చేద్దాము అవి గ్లోబల్ స్కేల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ చూపించారో ఒక విజన్ చూపించారో దానికి డెఫినెట్లీ టాక్సేషన్ రిఫార్మ్స్ కూడా కొన్ని యాడ్ చేస్తే కనుక ఆయన అనుకున్న విజనరీ స్టేట్మెంట్ ఏదైతే నిన్న చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ అవుతుంది బట్ అదర్వైజ్ ఏముంది డిఫరెంట్ బ్యూరోక్రసీ మనం చూసాం ఇది వరకు కూడా ఎంత పెద్ద విజనరీ లీడర్స్ విజన్ ఇచ్చినా కూడా అల్టిమేట్లీ ఇంప్లిమెంటేషన్ చేసేది మన ఐరన్ క్లాడ్ బ్యూరోక్రసీ ఆ బ్యూరోక్రసీ అడ్డుపల్లలు వేసింది అనుకోండి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఉట్టి మాటలు అయిపోతాయి అనమాట కాబట్టి అట్లా ఉట్టి మాటల కింద నిలబడకుండా అవ్వాలంటే ఏ విధంగా చేయాలి అనేది చూడాలి నిన్న సామాజిక కోణంలో కూడా చెప్పారు చాలా వరకు ఎందుకంటే
ఇటు వలస కార్మికులు అవనివ్వండి, డైలీ వేజర్స్ అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తాను అని చెప్పేసి అన్నీ. కాబట్టి ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసే గైడ్ లైన్స్ ఏదైతే ఆర్థిక మంత్రి గారు కానీ మిగతా మంత్రులు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తాయి అన్నట్టు ఇండికేషన్ ఇచ్చారు, కాబట్టి అవి చూడాల్సి వస్తుంది. అదర్వైజ్ మనం రిపీటెడ్ గా ఇంగ్లీష్ లో అంటాం డెవిల్స్ ఇన్ ద డీటెయిల్స్ అని చెప్పేసాను. కాబట్టి ఇప్పుడు డీటెయిల్స్ లో ఇవన్నీ కూడా లేదు కదా అని రేపు డెవిల్స్ ని చూపించానమాట, ఇదిగో ఇది లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసాను. ప్యాకేజ్ అమలు కాకుండా చేస్తే మాత్రం డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ అవుతుంది. నేను అనుకోవటం ప్రధానమంత్రి గారు మాత్రం హియర్ టేకెన్ ఇట్ అస్ ఎ ఛాలెంజ్, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆయన గ్లోబల్ స్టేచర్ ఇంప్రూవ్ చేసుకోవటానికి కూడా ఇలాంటి ప్యాకేజ్, ఎందుకంటే ఇదివరకు కూడా చూసాం ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చిన్న చిన్న స్లోగన్స్ ఇవ్వరు, ఇస్తే పెద్ద స్లోగన్స్ ఇస్తారు, ఎందుకంటే ప్రజలు గుర్తుంచుకోవాలి ఆయన స్లోగన్ స్పెషలిస్ట్ కూడా, అది కాదనలేం మనం. కాబట్టి చూద్దాం డెఫినెట్లీ స్లోగన్ స్పెషలిస్ట్. నిర్మలా సీతారామన్ గారు అదే ప్రకటన చేస్తే మాత్రం మనకు నీరసం వస్తుంది. సో అదొక దురదృష్టకరమైన ఇష్యూ మన ముందు ఉంది. సో ఆవిడ 10 లక్షల కోట్లు అని అంటే మనకి ఏ 10,000 కోట్లు అన్నంత ఇంపాక్ట్ ఉంటుంది. సో నాకు ఒక ఫియర్ కూడా ఉందండి వసంత్ గారు ఇక్కడ, ఏంటంటే గత వారంలో 2 సార్లు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రెస్ మీట్ పెట్టారు, ఇన్ఫాక్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక దాంట్లో అయితే దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ అన్నారు. మరి దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ అంటే కనుక మరి గవర్నమెంట్ ఏ విధంగా సామాజిక కోణంలో ఈ ప్యాకేజ్ అన్వీల్ చేస్తుంది అనేది మనం చూడాలి. డెఫినెట్లీ సరే బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. నియర్లీ 10% ఆఫ్ ది జిఎస్డిపి అంటున్నారు, మిగతా కౌంటర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఈ షుడ్ నాట్ ఇమ్మీడియట్లీ మనం తీసుకురాయకూడదు అనమాట. డెఫినెట్లీ విల్ వెయిట్ అండ్ హోప్ దట్ అట్లీస్ట్ నిర్మలా సీతారామన్ గారు మిగతా మంత్రులు కూడా వాళ్ళ చాలా డైనమిక్ గా ఒపీనియన్ మార్చుకుని బాగా ఫేవరబుల్ గా చేస్తారని ఎక్స్పెక్ట్. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మోడీ గారు ఎంత జోష్తో అయితే ప్రకటించారో అదే జోష్తో మన నిర్మలా సీతారామన్ కూడా కొన్ని ప్రకటనలు ఈ మధ్యాహ్నం 1 గంటకు చేస్తారని ఆశిద్దాం. సో ఇప్పుడు మనతో మాట్లాడేందుకు రామ్కీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. మార్నింగ్ వసంత్ గారు. సో ఒక అబ్నార్మల్ టైమ్స్ చూస్తున్నాం మనం, వన్స్ ఇన్ ఏ 100 ఇయర్స్ జరిగే సంఘటనలు ఇప్పుడు పరిణామాలు మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఈ జనరేషన్ సంబంధించి ఇవన్నీ కొత్త పరిణామాలు, అందరం ఒకసారిగా షాక్కు గురయ్యాం, ఎవరూ ఊహించిన పరిణామం కాదు ఇది. అయితే ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హాస్ గివెన్ ది ఇండియన్ ఎకానమీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ మనం ఈ టైంలో కనుక కరెక్ట్గా వ్యవహరించగలిగితే ప్రభుత్వం ప్రజలు ఇద్దరు కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక మెడికల్ క్రైసిస్, దీనికి ఫస్ట్ కావాల్సింది మెడికల్ సొల్యూషన్స్, అప్పుడే తర్వాతే ఆర్థికమైన మరొకటైనా కూడా. సో మీరు ఈ ఎకానమీకి సంబంధించి లాస్ట్ నైట్ ప్రధాని ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలా ఉంటే మనం ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకోగలుగుతామని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత్ గారు, ఐ థింక్ ప్రధానమంత్రి గారు వచ్చి ఇంత భారీ అనౌన్స్మెంట్ చేయటము ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. వి షుడ్ అప్రిషియేట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ హిస్ కరేజ్ అండ్ కమింగ్ అప్ విత్ అంత బ్యూటిఫుల్ కెపాసిటీతో అనౌన్స్ చేయటం అనేది ఇస్ ఏ మెగా థింగ్. దీన్ని మనం ప్రపంచంతో కంపేర్ చేస్తే వీఆర్ రఫ్లీ అబౌట్ ద 3rd or 4th largest ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ టు జీడిపి. ఇప్పుడు జపాన్, యుఎస్, సింగపూర్ ఈ ముగ్గురే 10% జీడిపి కన్నా ఎక్కువ అనౌన్స్ చేసిన కంట్రీలు. మనం 4th largest country ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఆస్ట్రేలియా కూడా చేసింది అంటున్నారు 16%, అది ఎందుకనో ఎక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు. సో మనం మనం ప్రధానంగా చూస్తే ఈ ఈ ప్యాకేజీలు అన్నిట్లో కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. అందరూ కూడా దే హావ్ ఎగ్జాక్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ మనీ ఇన్ ఏ ప్యాటర్న్ దట్ బ్రింగ్స్ ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ సిటిజన్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పూర్ ఆర్ రిచ్ గివెన్ సర్టన్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ ఏ పూర్ అండ్ రిచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్. అండ్ అప్రాక్సిమేట్ గా 15% ఆఫ్ ద టోటల్ అమౌంట్ ని అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. సెకండ్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి కొంత అమౌంట్ అలొకేట్ చేశారు. ఇది డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డెంటిస్ట్ కావచ్చు, రీటైల్ షాప్ వాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్స్ కన్సల్టెంట్స్ కావచ్చు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా దేర్ ఆర్ సో మెనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకు రఫ్ గా 5-10% ఆఫ్ ద టోటల్ స్టిమ్యులస్ ని అలొకేట్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్రాస్ ఆల్ ద కంట్రీస్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. సింగపూర్ వాళ్ళు జాబ్ సపోర్ట్ స్కీమ్ అన్నారు, యుఎస్ లో పేచెక్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నారు,
జపాన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అడ్జస్టెడ్ సబ్సిడీస్ అన్నారు. రఫ్లీ 20% ఆఫ్ ద అమౌంట్ ఎంప్లాయ్మెంట్ లాస్ అవ్వకుండా, ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లాస్ అవ్వకుండా, ఇఫ్ యూ షో పిఎఫ్ రికార్డ్స్ యూ విల్ బి రీఇంబర్స్డ్ యువర్ పేచెక్. రఫ్లీ 2 మంత్స్ నుంచి 9 మంత్స్ దాకా డిస్ట్రిబ్యూట్ చేశారు దీన్ని. సింగపూర్ లాంటి కంట్రీ ఏప్రిల్ మే నెలకు 75% ఆఫ్ ద పేచెక్ ఇచ్చి జూన్ నుంచి డిసెంబర్ దాకా 25% ఆఫ్ పేచెక్ ఇచ్చారు. యుఎస్ వాళ్ళు 2.5 మంత్స్ ఆఫ్ శాలరీ ఇచ్చారు. జపాన్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ లీవ్స్ అప్ టు 66% ఇచ్చారు. సో డిఫరెంట్, మన దగ్గర ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సరే, వాళ్ళందరివి డిఫరెంట్ ఎకానమీస్, అవి వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళకున్న సొల్యూషన్స్ వేరు. మనకు సంబంధించి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన దగ్గర కూడా యూ రియలైజ్, ప్రధానంగా మోడీ గారు చెప్పింది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, ఓవర్ ఎ లాంగ్ టర్మ్ వీ షుడ్ బికమ్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలి అంటే ఎకనామిక్ స్టిమ్యులస్ మస్ట్ బూస్ట్ ద ఎకానమీ, మస్ట్ జస్ట్ నాట్ గో అనే సోషల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ కామన్ మ్యాన్, ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ బిజినెసెస్. అండ్ మన దగ్గర ఇంకా ఇన్ అడిషన్ టు దిస్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ న్యూ లోన్స్, పబ్లిక్ అండ్ కంపెనీస్ చేతిలో అడిషనల్ లోన్స్ వస్తే తప్ప స్పెండింగ్ పెరగదు. స్పెండింగ్ పెరగకుంటే ఎకానమీ మళ్ళీ రాదు. సో ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్. కానీ గౌతమ్ గారు, ఇప్పుడు మనం లాస్ట్ టైం ఆర్బీఐ ఇచ్చిన లిక్విడిటీ మెజర్స్ ఏవైతే తీసుకుందో ఆల్మోస్ట్ 8 లాక్ క్రోర్స్ అని చెప్తున్నారు, 8.3 లాక్ క్రోర్స్ అవన్నీ సిడ్బికి, ఎన్హెచ్బికి, ఇలాంటి నబార్డ్కి ఇచ్చారు. కానీ వాటి నుంచి రియల్గా డిస్బర్స్ కావడం లేదు, లోన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు. వాళ్ళ దగ్గరే పెట్టు కూర్చుంటున్నారు ఆ డబ్బుల్ని. సో రాబోయే రోజుల్లో కూడా క్రెడిట్ ఆఫ్ టేక్ ఉంటుంది అని అనిపించడం లేదు ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే. సో దీన్ని, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఫైనల్ గా గవర్నమెంట్ అంటూ లిక్విడిటీ పబ్లిక్ చేతిలోకి కానీ కంపెనీస్ చేతిలోకి కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పేచెక్ ప్రొటెక్షన్ కానీ లేదంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ అడిషనల్ న్యూ లోన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం అనుకున్న సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్న డైరెక్షన్ లో ఇండియా పోయే అవకాశమే లేదు. బట్ ఐ థింక్ మనం ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ కోసం చూడొచ్చు, ఖచ్చితంగా ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ హోప్ఫుల్, ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈసారి ఐ థింక్ విల్ బి గివింగ్ ఎ డబుల్ థమ్స్ అప్. ఇన్ అడిషన్ కొంత నేను అనుకుంటా స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా హావ్ ఆల్మోస్ట్ బికమ్ బ్యాంక్రప్ట్ అని చెప్పొచ్చు ఇన్ మెనీ వేస్. ఏం డబ్బులు లేకుండా వీళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్షన్స్, ట్యాక్స్ షేరింగ్స్ ఏమీ లేవు. అక్కడ మద్యం షాపులు తెరవకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని అఫ్కోర్స్ మిగతా స్టేట్స్ కూడా ఫాలో అవుతున్నాయి ఇప్పుడు. సో అటువంటి దయనీయమైన స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. సో రాష్ట్రాలకి ఇప్పుడు ఈ చెప్పే నెక్స్ట్ 10 లాక్ క్రోర్స్లో రాష్ట్రాలకు కూడా పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఈ 20 లక్షల కోట్లు మనం పెద్ద మొత్తంగా అనిపించదు ఒక్కసారిగా అన్ని లెక్కలు కనుక వేసి చూస్తే. అంటే 20 లక్షలు ఏదున్నా కానీ ఓవరాల్ గా పెద్ద అమౌంట్, బట్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ టు ద స్టేట్స్ ఆర్ టు ద కంపెనీస్ ఇవ్వకపోతే ఇట్ విల్ నాట్ బి ఎ గుడ్ థింగ్. బట్ ఫైనల్ గా ఇస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ప్యాకేజ్. అండ్ దేర్ ఇస్ ఆల్సో 2-3 మెథడ్స్ టు డూ ఇట్. ఒకటేసారి వీళ్ళు ఏదో 20 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ఆలోచన కూడా అవసరం లేదు. ఒక 5-6 లక్షల కోట్లు లోన్ రేజ్ చేసుకుని ఎక్స్టర్నల్ బారోయింగ్స్, ఒక 5-6 లక్షల కోట్లు డెఫర్డ్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఎనీ ట్యాక్సెస్ జిఎస్టీలు కానీ వీటిని కొంత డెఫర్ చేసి ఫాలోయింగ్ ఇయర్ కలెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. మూడోది ఒక 3-4 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. సో ఓవర్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ లోన్స్, డెఫరింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ మనీ, మూడు కాంబినేషన్స్ లో వీళ్ళు ఖచ్చితంగా ఈ మనీని రేజ్ చేసి కొంత స్టేట్స్ కి, కొంత కంపెనీస్ కి, కొంత ఇండివిజువల్స్ కి చేతికి ఇవ్వకపోతే ఎకానమీని దే విల్ టేక్ ఇట్ ఇన్ టు బ్యాడ్ షేప్. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఇన్ అట్ అనౌన్స్మెంట్ తో దట్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా డైరెక్షన్ లో మంచి స్టెప్ పడిందని. మధ్యాహ్నం రిజల్ట్ బయటకు వచ్చాక వి విల్ సీ హౌ థింగ్స్ షేప్ అప్. ఓకే గౌతమ్ గారు, లెట్స్ హోప్ దిస్ విల్ బి ఏ పాత్ బ్రేకింగ్ రిఫార్మ్ బాటని మనం ప్రభుత్వం అనుసరించబోతోంది అని అనుకుందాం. సో దట్ వాజ్ శ్రీ గౌతమ్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ రామ్కీ గ్రూప్. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారు, రాజేంద్ర గారు అభిప్రాయాలు తీసుకుందాం. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో మోడీస్ విజన్ 2020 ఇకపై మనకు
మార్గదర్శకం కాబోతోంది. సో ఒక 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ని ఒక బిగ్గెస్ట్ రిఫార్మ్స్ బోల్డ్ రిఫార్మ్స్ దూరదృష్టిని మోడీ ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ లాస్ట్ నైట్. సో 20 లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటికే సగం స్టిమ్యులస్ని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రకటించాయి. మిగతా సగానికి సంబంధించి ఈ మధ్యాహ్నం 1 గంటకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించబోతున్నారు. ఏ విధంగా ఉంటుంది ఈ ప్యాకేజ్ అన్నది అందరిలో ఉన్న ఉత్సుకత. ఇప్పుడు ఈ నేపథ్యంలో మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి, బట్ ఆ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా కాదా అన్నది మనం అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు, మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన ముందు ఉన్నది అన్నది ప్రధానమంత్రి చెప్తున్న అంశము. ఒక ఎక్స్పోర్ట్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ బాస్కెట్లో మనం చైనా ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ఆర్ అట్లీస్ట్ చైనాతో కంపీట్ చేయడానికి, చైనాతో మనం కంపీట్ చేసేది ఇంతకుముందు ఊహించడం కూడా ఊహించలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోంది మనకు. కొన్ని గ్లోబల్ కంపెనీస్ వాళ్ళ ప్లాన్స్ని మార్చుకుంటున్నాయి భారత్ లాంటి కంట్రీస్కి రావడానికి ట్రై చేస్తున్నాయన్నది. అలాగే డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇటువంటి రంగాల్లో మనకు చక్కటి ఆపర్చునిటీ కనిపిస్తోంది. సో ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్లో కనీసం కొంత మార్కెట్ షేర్నైనా మనం దక్కించుకోగలిగే అవకాశం ఉంటుంది. యా డెఫినెట్ గా అండి, మీరు అన్నది డిఫెన్స్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్, ఎందుకంటే డిఫెన్స్ విల్ ఓన్లీ గో టు ద రీజనల్ కంట్రీస్. బట్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినందుకు అట్లీస్ట్ ఒక రే ఆఫ్ హోప్ అయితే ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి ఇచ్చారని చెప్పాలి. సో ద సిస్టమ్స్ అండ్ మెథడ్స్ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అట్లీస్ట్ ఒక సెంటిమెంట్ పరంగా ఐ థింక్ ఇట్స్ ఎ బూస్టర్ అండి. సో నెగిటివ్ సెంటిమెంట్ లో ఇప్పటిదాకా ఉన్నాం. అఫ్ కోర్స్ ద మెడికల్ వైజ్ ఇంకా టైం పడుతుంది. మనకు ఒక జుబ్లియన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి, గిలియాడ్ వాళ్ళు ఒక రెమ్డెసివిర్ కి 127 కంట్రీస్ కి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇన్ లైసెన్సింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి. సో ఇటువంటి వార్తలు అన్ని కూడా ఈ ప్యాకేజ్ తో పాటు దే విల్ డెఫినెట్లీ గివ్ అస్ ఎ పాజిటివ్ సెంటిమెంట్. ఇక్కడ ఇది మనకు ఒక మెడికల్ ప్రాబ్లం, ఇది ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది. దీనికి స్టిమ్యులస్ లు వీటికంటే కూడా ఫస్ట్ కావాల్సింది మెడికల్ సొల్యూషన్. దీన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి మెడికల్ సొల్యూషన్ వచ్చేంత వరకు, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, అది వచ్చేంత వరకు ఎకానమీని స్టెబిలైజ్ చేయటం అనేది ఒక పెద్ద ప్రక్రియ. తర్వాత ఎకానమీని అప్టర్న్ వైపు అంటే గ్రోత్ వైపు తీసుకెళ్లేందుకు మెడికల్ సొల్యూషన్ వచ్చిన తర్వాత చేయాల్సిన చర్యలు మరికొన్ని ఉంటాయి. సో ఈ రెండు చర్యల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యా బేసికలీ మనం ఫస్ట్ మెడికల్ మీద ఎఫర్ట్ పెడితే ఇట్స్ ఎ గ్లోబల్ ఎఫర్ట్ కాబట్టి అందరు కూడా ప్రయత్నిస్తున్నారండి. సో ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ టు 12 మంత్స్ మెల్లిమెల్లిగా మనకి ఫస్ట్ క్యూరేటివ్ రెమెడీస్ వస్తాయి, తర్వాత ప్రివెంటివ్ వ్యాక్సిన్ వస్తుందని మనం ఆశిద్దాం. తప్పకుండా విల్ బి హోప్ఫుల్ ఆన్ ఇట్. డెఫినెట్లీ రాబోయే 6 మంత్స్ టు 12 మంత్స్ లోపల ఈ ఆల్ సిస్టమ్స్ మెథడ్స్ ను చాలా పట్టుదలగా ఈ బ్యూరోక్రసీ అండ్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ రంగాల్లో వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎఫర్ట్స్ ఫోకస్ చేసి స్టేట్స్ కి ఫస్ట్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఆల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ స్టేట్ ఈజ్ రూల్డ్ బై విచ్ ఎవర్ పొలిటికల్ పార్టీ. సో దిస్ ఈజ్ ఎ నేషనల్ ఎఫర్ట్. కోఆపరేటివ్ ఫెడరలిజం అని మనం ఇప్పటిదాకా విన్నాము మాటల ద్వారా, మీరు ఇందాక అందరూ చాలా డీటెయిల్ గా చర్చించారు. దట్ షుడ్ నౌ యాక్చువల్లీ కమ్ ఇన్ టు ప్రాక్టీస్. యూ షుడ్ నాట్ బి ఎ స్టిక్ ఇన్ ద వీల్ ఆఫ్ ఎనీ స్టేట్. అంటే ఏ స్టేట్ కి అనుగుణంగా వాళ్ళు స్టేట్స్ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. సో కంబైన్డ్ గా మనకి మేజర్ సెంట్రల్ పరంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి, లేబర్ రిఫార్మ్స్ ఒకటి. కొన్ని స్టేట్స్ ఆల్రెడీ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 60 to 70 ఫార్మ్స్ 60 to 70 యూనో లైసెన్సెస్ ఓన్లీ వన్ ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అట్లాగే యాక్చువల్లీ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వే ఆల్వేస్ బీన్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ ఇన్ షోయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ లిబరలిజం, దిస్ ఇస్ వాట్ ప్రోగ్రెసివ్ నేచర్ అని చెప్పి మన రెండు స్టేట్స్ వాళ్ళు ఫస్ట్ నుంచే చూపిస్తున్నారు. అండ్ ఐ విష్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో తెలంగాణ ఆల్ ది వెరీ బెస్ట్. సో మనకి ఒక అబ్సల్యూట్ సింక్రనైజేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఉండి అండ్ లిబరలైజ్ పాలసీస్, ఎస్పెషల్లీ ఎప్పుడు మనం అనుకునేటట్టు ఈ మైగ్రెంట్ లేబర్ కి డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్
మేజర్ యునో టౌన్షిప్స్ మన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హెక్టేర్స్ అండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇట్లా టౌన్షిప్స్ లాగా కట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు రూరల్ లో అగ్రికల్చర్ కి బేసికలీ ఇప్పుడు స్టార్టప్స్ కూడా చాలా వస్తున్నాయండి. టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ ఒకటి, వాళ్ళకి అగ్రికల్చరల్ సీడ్స్ తో ఫర్టిలైజర్స్ తో పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్ తో ప్లస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మార్కెటింగ్ ఫెసిలిటీస్ తో ప్రైజింగ్ తో వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ తో వీటన్నిటికీ కూడా ఒక ఊరట కలిగించి ప్రోత్సహిస్తే మాత్రం ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 5 to 10 years డెఫినెట్లీ విల్ షో ద వరల్డ్ దట్ వీఆర్ నెంబర్ వన్. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ మనకి చిన్న చిన్న ఆటంకాలు ఎదురొచ్చినా గానీ బ్యూరోక్రసీ అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ విల్ గో ఫార్వర్డ్ అండ్ టుగెదర్ విల్ డూ ఇట్ అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద మార్కెట్ అండ్ ఫస్ట్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ గా ఉంటుంది. దెర్ విల్ బి అ స్మాల్ కరెక్షన్ డెఫినెట్లీ, దెర్ విల్ బి అ బ్యాలెన్స్ అండ్ దెర్ విల్ బి సమ్ ఈక్విలిబ్రియం. దాని తర్వాత ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ ఫోకస్ అండ్ అక్రాస్ ద సెక్టర్స్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ బై ఇన్ టు ఇట్ అండి. కొన్ని కొన్ని సెక్టర్స్ లో మాత్రం కొద్దిగా అంటే ఈ ట్రావెల్ అండ్ టూరిజం కానివ్వండి, ఈ రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్ ఇండస్ట్రీ కానీ దే విల్ టేక్ సమ్ టైమ్. వన్స్ ద ప్రివెంటివ్ వ్యాక్సిన్ కమ్స్ దానికి కొద్దిగా టైం పడుతుందని మనం ఆశిద్దాం. అండ్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది మనందరికి, ప్రపంచవ్యాప్తంగాను మన భారతదేశానికి కూడా. ఐ థింక్ వీఆర్ ఆల్ హోప్ఫుల్ అండి. లెట్ అస్ సీ. మీరు అందరు కూడా విశ్లేషించారు, దిస్ ఇస్ మై టేక్ ఆన్ దాట్ అండి. హోప్ఫుల్లీ వీ షుడ్ ఆల్ బి వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇట్. ఓకే. సో కుటుంబరావు, మనం ఆయన చెప్పిన 5 pillars ఆఫ్ ది ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ డ్రివెన్ సిస్టమ్, వైబ్రెంట్ డెమోగ్రఫీ, డిమాండ్, వీటన్నిటి గురించి ఆయన చాలా, ఇన్ఫ్యాక్ట్ మనం ఇన్ని రోజులు వీళ్ళకు క్లారిటీ లేదనుకున్నాం కానీ ఆయన చాలా క్లియర్గా మన ప్రయారిటీస్ని అన్నింటినీ చెప్పడం జరిగింది. అండ్ ఎక్కువ పొలిటికల్ స్పీచ్లా కాకుండా ఇట్స్ మోర్ లైక్ ఏ హౌ ఎన్ ఎకనమిస్ట్ స్పీక్స్. సో ఈ 5 pillars ఆఫ్ ఎకానమీని ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో సప్లై చైన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఈ సప్లై చైన్స్, మనం గ్లోబల్ సప్లై చైన్లో మనం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలంటే ఈ ప్యాకేజెస్లో దానికి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. డిపెండ్స్ అపాన్ హౌ ది కన్సర్న్డ్ మినిస్ట్రీస్ యాక్ట్ చేస్తాయని చెప్పేసి చూడాలన్నమాట. ఎందుకంటే ఇది లిటరల్లీ ఎకానమీని జంప్ స్టార్ట్ చేయడానికి అనమాట. ఇట్లా కిక్ స్టార్ట్ చేసి ఈ విధంగా చెయ్యాలి అని అంటే కనుక ద మినిస్టర్స్ ఆల్సో షుడ్ బి డైనమిక్ ఎనఫ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు అన్నట్టు క్లియర్ గా అనమాట, మేము ఏదైతే 4 L's కానీ ఇటు 5 pillars ఏదైతే చెప్పారో అందులో డెమోగ్రఫీ కానీ ఇటు టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా అనమాట మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫర్ లాస్ట్ మోర్ దాన్ డిసైడ్ ఇండియా హెస్ బిన్ ది బ్యాక్ ఆఫీస్ అనమాట వరల్డ్ టెక్నాలజీ సెక్టర్ లో మేము చూసాం అనమాట. కాబట్టి ఆ డైనమిజము కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ట్రాన్స్లేట్ చేస్తాయని చూడాలి. ఎందుకంటే విజన్ ఒక లీడర్ ఇస్తారు కానీ అల్టిమేట్లీ ఇంప్లిమెంట్ చేసేది బ్యూరోక్రసీ. కాబట్టి బ్యూరోక్రసీ ఇందులో ఏ హిక్కప్స్ లేకుండా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది కీలకమైన పాయింట్ అవుతుందండి ఇందులో. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడింది నాట్ ఫర్ జస్ట్ 5th time మార్చి నుంచి మాట్లాడుతున్నా కదా సరే జస్ట్ నేమ్ సెట్ అని కాకుండా ఒక క్లియర్ కట్ గా అనమాట పోస్ట్ లాక్డౌన్ ఈ క్రైసిస్ లో ఒక ఆపర్చునిటీని ఎట్లా ఇన్కాస్ట్ చేసుకోవాలి ఒక దేశం అనే దానికి రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు. మరి మిగతా మరి వీ షుడ్ సీ హౌ ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లా మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తాయని. అదర్వైజ్ మనం చూస్తున్న వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్స్ డెమోగ్రఫిక్ లో అయ్యుండి ఈ టైం అప్పుడు హ్యూజ్ జాబ్ లాసెస్ ఉంది. జాబ్ క్రియేషన్ అంటూ జరగకపోతే మాత్రం వీ విల్ బి ఇన్ ఫర్ వెరీ వెరీ బ్యాడ్ టైమ్స్ అనమాట. కాబట్టి అదొకటి రికగ్నైజ్ చేశారు ప్రధానమంత్రి గారు. మోర్ ఓవర్ లోకల్ గా స్ట్రెస్ చేశారు కాబట్టి ఎక్కువగా స్వదేశీ అని ఫస్ట్ టైం నినాదం ఇచ్చారు. ఇది వరకు స్వాతంత్రానికి ముందు ఏదైతే కనుక ఇండియన్ గూడ్స్ వాడాలన్నప్పుడు దాని నినాదం వచ్చిందో లిటరల్లీ నిన్న వోకల్ ఫర్ లోకల్ షుడ్ బి వోకల్ అన్నారండి. క్లియర్లీ అన్నారు కాబట్టి నేను అనుకుంటాను డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మోర్ దాన్ నేను ఎఫ్డీఐ పైన డిపెండ్ అవ్వను. ఓన్లీ హాట్ మనీ వచ్చేసి నిలబడుతుంది ఎకానమీ దానిపైన డిపెండ్ అవ్వను అన్న ఇండికేషన్ కూడా ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ఇంతకాలం సక్సెస్ కాలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఇచ్చిన విజన్ తోటి సక్సెస్ చేయటం చూస్తారు. ఇది ఇఫ్ ఎవ్రీథింగ్ గ్రోస్ వెల్ ఆయన విజన్ ప్రకారం ఈవెన్ నేను 10% అంటా ఈవెన్ 50% అమలు చేయగలిగితే మాత్రం $5 trillion ఎకానమీ టార్గెట్ కూడా మేబీ 1 year అటుగా రీచ్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది ఆయన టార్గెట్ ప్రకారం. ఓకే అండి, మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు, మనకు ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 500 points నిఫ్టీ పెరిగింది, 9675 దగ్గర కనిపిస్తుంది. ఒక ట్రేడింగ్ పాప్ ఇది. అండ్ డొమెస్టిక్ ఫేసింగ్ ఎకానమీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీస్, ఆటోమొబైల్స్, ఇలాంటివి, ఎఫ్ఎంసీజీస్,
అలాగే సమ్ ఆఫ్ ది స్మాలర్ కంపెనీస్ ఇవన్నీ ఇవాళ మనం ఈ ట్రేడింగ్ పాప్ లో పెరిగే అవకాశం కనిపిస్తుంది ఏం చేయొచ్చు ట్రేడర్స్ ఈ సమయంలో ఐ థింక్ వన్ షాట్ బుక్ ప్రాఫిట్స్ అనే నా ఉద్దేశం అండి ఎందుకంటే వాట్ ఎవర్ ప్యాకేజ్ హాస్ కమ్ ఇవన్నీ కూడా షార్ట్ లివ్డ్ ఉంటాయి నేను చెప్పే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో రైట్ సో మనకి ప్యాకేజ్ అరౌండ్ 7,500-8,000 లెవెల్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ గుడ్ అండ్ ప్రాబ్లీ అక్కడి నుంచి 10% ర్యాలీ 20% ర్యాలీ అనుకోవచ్చు బట్ మనకి ప్యాకేజ్ వచ్చింది 9,000 లెవెల్స్ లో అండ్ సెకండ్ థింగ్ 9,890 ఆల్రెడీ మనకి టెస్ట్ చేయడం చూసాం మనం లాస్ట్ మంత్ లో సో నా ఉద్దేశంలో మనం ముందు నుంచి చెప్తున్నాం 9533 అండ్ 9731 ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేసే ఛాన్స్ ఉందని మేలో సో ఇన్ కేస్ ఆ గ్యాప్ ఫిల్ అవుతే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయాల్సిందే అని అండ్ నిన్న మనం మార్కెట్ చూసాం ఒక హ్యామర్ ఫార్మేషన్ రావటం చూసాం సో దీని ఇండికేషన్ ఇస్ బుల్లిష్ సైన్ మేబీ ఇన్ ద షార్ట్ టర్మ్ సో ఎవరైతే కొనాలి అనుకుంటే ఐ థింక్ దే షుడ్ వెయిట్ ఫర్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే 300-400 పాయింట్స్ పైన ఓపెన్ అయినా 100-150 పాయింట్స్ పడితేనే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి అండ్ నిన్న రికవరీ వాజ్ రెండు స్టాక్స్ చెప్పండి ట్రేడింగ్ ఐడియాస్ కోసం స్పెసిఫిక్ గా యా స్టాక్ స్పెసిఫిక్ అంటే ప్రాబ్లమ్ మెటల్స్ లో వీ షుడ్ లుక్ అండి ఐ థింక్ ఇన్ ద క్లోజింగ్ లో జిందల్ స్టీల్ హాస్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో అదొకటి వీ కెన్ చూస్ మేబీ 78 అరౌండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అదొక 3-4% వచ్చే ఛాన్స్ ఉంది అండ్ డెఫినెట్లీ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా దేర్ విల్ బి లాట్ ఆఫ్ కవరింగ్ నా ఉద్దేశంలో సో బజాజ్ ఫైనాన్స్ ఒకటి తీసుకోవచ్చు 2069 నిన్న క్లోజ్ అయింది 2200 దాకా అప్ సైడ్ మూవ్మెంట్ ఛాన్స్ ఉంది అండ్ 2040 అనేది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఓకే అండ్ చాలా స్టాక్స్ లో మనం ఒక అప్ మూవ్ అనేది ఈ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ లో చూస్తున్నా సెన్సెక్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 1600 పాయింట్స్ నిఫ్టీ 450 పాయింట్స్ 9644 కనిపిస్తుంది నిఫ్టీ దగ్గర సో ఫార్మా స్టాక్స్ విల్ బి ఇన్ ది లైమ్ లైట్ లైక్ ఇందాక బాలాగారు చెప్పినట్టు జూబ్లెంట్ లైఫ్ లాంటివి అలాగే ఇతర ఎన్బిఎఫ్సీస్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్ వీటిలో మనం యాక్షన్ ఇవాళ క్లియర్గా చూడబోతున్నాం సో లెట్స్ సీ మధ్యాహ్నం 1 గంటకి నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి ప్యాకేజ్ అందిస్తారు ఎస్పెషల్లీ ట్యాక్స్ పేయర్స్కి ఏమైనా మనలాంటి ట్యాక్స్ పేయర్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అలాగే ఎంఎస్ఎంఈస్ని ఎస్ఎంఈల్ని అగ్రికల్చర్ సెక్టర్ని ఈ రంగాల్ని ఎంకరేజ్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నీ మధ్యాహ్నం 1 గంటకు టీవీ 5లో చూడండి సో టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5